రేపు మహాశివరాత్రి రోజున 5:00 నుండి 6:35 ఈ ఆకుపై ఇలా దీపం పెడితే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది, ఆ శివుని అనుగ్రహం కలుగుతుంది. శివరాత్రి అంటే హిందువులకు ఒక పెద్ద పండగ అని భావిస్తూ ఉంటారు. చాలామంది కూడా ఏంటంటే శివరాత్రి రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు, శివనామాలను పఠించడం, శివుణ్ణి ఆరాధించడం చేస్తూ ఉంటారు. అలాంటి శివరాత్రి రోజున దీపారాధన ఎలా చేసుకుంటే ఆ శివుడు మనల్ని అనుగ్రహిస్తాడో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా ఈ విధంగా దీపారాధన చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అలాగే కాకుండా ఇంట్లో ఉండే సమస్త సమస్యలన్నీ తీరుతాయి, ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తాడని చెప్పొచ్చు. ఈ శివరాత్రి రోజున ముందు రోజు ఏంటంటే చక్కగా మారేడు దళాన్ని స్వీకరించాలి. మారేడు దళం అంటే శివునికి ఎంతో ఇష్టమని మనందరికీ తెలిసిందే. కావున ఈ శివరాత్రి రోజున మారేడు దళాన్ని ఎలాగైనా సరే మనం ముందు రోజే తెచ్చి పెట్టుకోవాలి. అది కూడా ఎలాగంటే మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని మా అవసరం కోసం మిమ్మల్ని తీసుకెళ్తున్నామనేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మారేడు దళాన్ని కోయాలి. కింద పడ్డ ఆకుని ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు. రేపు అంటే శివరాత్రి రోజున శివరాత్రి పర్వదినాన అలాగే చాలా మంచి రోజు పర్వదినాన దీపం ఇలా పెడితే తప్పనిసరిగా కష్టాలు తీరుతాయని మనకు పండితులు తెలియజేయడం జరుగుతుంది. కావున మీరు తప్పనిసరిగా దీపం ఇలా పెట్టుకోండి. దీపం ఇలా పెట్టడం వల్ల చక్కగా ఉంటుంది, ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, లెక్కలేనంత సంపాదన మన సొంతం అవుతుంది అని చెప్పొచ్చు. ఆ పరమశివుడిని అనుగ్రహించుకోవాలన్నా అనుగ్రహం కలగాలన్నా రేపు ఈ విధంగా మీరు దీపం పెట్టండి. దీపం పెట్టే ముందు ఉదయాన్నే అంటే సూర్యుడు ఉదయించక ముందే లేచి చక్కగా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత చక్కగా మీరు ఏంటంటే తలార స్నానం చేయాలి. తలార స్నానం చేసి ఇంటిని వాకిలిని అలాగే మన పూజ గదిని శుభ్రపరచుకోవాలి. శివుని పటాలు, శివుణ్ణి పూజించుకునే అన్ని సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. మనము శివుణ్ణి ఇంట్లో శివలింగము ఉంటే పాలతో కానీ పెరుగుతో కానీ నీళ్ళల్లో మారేడు దళాలను వేసి కానీ అభిషేకించుకోవాలి. అలాగే శివుని ముందు ఉదయం వెలిగించే దీపం ఎలా ఉండాలి అంటే మట్టి ప్రమిద పెట్టి అందులో ఆవు నేతిని వేసి దీపారాధన చేస్తే విశేషంగా ఉంటుంది. లేదంటే చక్కగా మనము తమలపాకు కానివ్వండి, జిల్లెడాకుని కానివ్వండి పెట్టి ఉదయం పూట దీపారాధన చెయ్యాలి. లేదంటే చక్కగా మనము ఇలా ఆకులు పెట్టకుండా కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఉదయం పెట్టే దీపారాధన ఎట్టి పరిస్థితుల్లో జిల్లెడు ఒత్తులతో పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. జిల్లెడు ఒత్తులను ఉపయోగించి దీపారాధన చేసుకోవాలి. ఒకవేళ మీరు తమలపాకుపై దీపం పెట్టినట్టయితే తమలపాకుపై ఓం గుర్తుని వేయండి. ఓం గుర్తుని వేసి దీపారాధన చేస్తే అద్భుతంగా ఉంటుంది. అలాగే మన సమస్త బాధలు తీరుతాయి, కష్టాలు తీరుతాయి. ఉదయం ఇలా శివుణ్ణి అభిషేకించుకొని శివనామాలను పఠించండి. ఉదయం పెట్టే దీపం చాలా చక్కగా ఉంటుంది. ఉదయం పెట్టే దీపం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, అలాగే కాకుండా ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. అలాగే మీరు ఉదయం ఇలా దీపారాధన చేసిన అనంతరం ఏంటంటే శివాలయానికి వెళుతూ ఉంటారు. శివాలయానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రం స్నానం చేయాలి. తప్పనిసరిగా ఈ శివరాత్రి రోజున 2 పూటల స్నానం చేయాలి. సాయంత్రం స్నానం చేసేసి చక్కగా మళ్ళీ ఏంటంటే మనము ముందుగానే మారేడు దళాన్ని కోసుకొచ్చాం కదండి, ఆ మారేడు దళంతో దీపం అనేది పెట్టాలి. మీరు ఒకవేళ నిండుగా ఉండాలి, అఖండంగా ఉండాలి అంటే అఖండ దీపం పెట్టుకోవచ్చు, చక్కగా ఉంటుంది. లేని ఎడల ఏంటంటే ఒక పెద్ద మట్టి ప్రమిదని తీసుకుని అందులో నిండుగా ఆవు నేతిని పోసి కింద రాగులు కానివ్వండి లేదంటే బియ్యాన్ని కానివ్వండి పోసి అందులో ఒక ఒత్తిని వేసి దీపారాధన చేయాలి. ఈ ఒత్తి కూడా ఏంటంటే జిల్లడి ఒత్తి అయితే సరిపోతుంది. ఆ పూలతో అలంకరించుకోవాలి. ఇలా సాయంత్రం పూట పూజ చేసుకోవచ్చు. అలాగే కాకుండా మనకు శివుని అనుగ్రహం కావాలి, ఐశ్వర్యం కలగాలి, చక్కగా ఉండాలి, అన్ని కలిసి రావాలి, అలాగే ధనానికి ఎటువంటి లోటు ఉండకూడదు అంటే ఈ శివరాత్రి రోజున ఈ పరిహారం పాటించుకోండి. పరిహారం అంటే ఏమీ లేదండి, దీపం ఈ విధంగా పెట్టి చూడండి. అంతులేని సంపదతో పాటు అంతులేని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది అని మనకు శాస్త్రాలు తెలియజేయడం జరుగుతుంది. కావున మీరు ఇలా దీపం పెట్టుకోండి. ఇలా దీపం పెట్టడం వల్ల తప్పనిసరిగా మీకు ఐశ్వర్యం కలుగుతుంది అని మనం చెప్పొచ్చు. ముందు రోజు తెచ్చుకున్న మారేడు దళంపై చక్కగా మనము ఏంటంటే కుంకుమ గంధంతో కలిపి బొట్లు పెట్టాలి. అలాగే మనము మారేడు దళంపై ఓం గుర్తును వేసుకోవాలి. ఓం గుర్తు అనేది చాలా వరకు కూడా ముఖ్యమైనది. ఈ ఓం గుర్తు వేసుకోవడం వల్ల చాలా చక్కగా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. లేని ఎడల మీరు చక్కగా కుంకుమ పసుపు కలిపి బొట్లు పెట్టండి. పెట్టి శివుని పటం ముందు ఈ మారేడు దళాన్ని పెట్టండి. వెనక అంటే ముందు భాగం లాగే ఇలా మనం చక్కగా మారేడు దళాన్ని పెట్టాలి. మారేడు దళం పైన మట్టి ప్రమిదను పెట్టి అందులో నిండుగా ఆవునేతిని పోసి దీపారాధన అనేది చెయ్యాలి. దీపారాధన మనం ఎన్ని ఒత్తులు వేసైనా సరే చేయొచ్చు. ఒకవేళ ఆవునేతి లేకపోతే అంత స్తోమత పెట్టడానికి లేకపోయినా నువ్వుల నూనెనైనా సరే అందులో పోసి ఒక చుట్కా
ఆవునేతిని వేస్తే అది ఆవునేతి దీపారాధన అవుతుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కావున ఇలా కూడా దీపం పెట్టవచ్చు. ఈ దీపం పెట్టడం వల్ల సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, డబ్బు ఇంటికి వస్తుంది, ఇంట్లోకి ధనం ఆకర్షించబడుతుంది, ఆ పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది. కావున మారేడు దళం పైన ఈ దీపం అనేది తప్పనిసరిగా పెట్టండి. ఇలా పెట్టడం వల్ల చక్కగా ఉంటుంది. అలాగే కాకుండా అన్ని విధాలుగా మనకు కలిసొస్తుంది. మనము ఎన్ని ఒత్తులు అని కాదండి, మన ఇష్టాన్ని బట్టి మనం ఎన్ని ఒత్తులైనా వేసుకోవచ్చు. 365 ఒత్తులు వేసుకోవచ్చు, లేదంటే 21 ఒత్తులు వేసుకోవచ్చు, అలాగే 11 ఒత్తులు, 3 ఒత్తులు, 5 ఒత్తులు, ఇలా మన ఇష్టాన్ని బట్టి మనము ప్రమిదను బట్టి మనం దీపారాధన అనేది చేసుకోవాలి. ఇలా దీపం పెట్టుకోవడం వల్ల చక్కగా ఉంటుంది, అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, ఆ పరమశివుడు మనని అనుగ్రహిస్తాడు. అలాగే కాకుండా గుమ్మం దగ్గర కూడా రేపు ఈ దీపం అనేది తప్పనిసరిగా పెట్టండి. గుమ్మం దగ్గర సంధ్యా సమయంలో ఇలా సాయంత్రం ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత గుమ్మం దగ్గర ఒక చిన్న దీపాన్ని పెట్టండి. మారేడు దళం కాకుండా తమలపాకుపై గుమ్మం దగ్గర దీపం పెడితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి, ఇంట్లో కష్టాలు తీరుతాయి, సుఖ సంతోషాలు కలుగుతాయి, ఇంట్లో ఉండే దరిద్ర బాధలు తొలగిపోతాయి. అలాగే కాకుండా రేపు మీరు ఏంటంటే వేరుశనగ నూనెతో ఎట్టి పరిస్థితుల్లో దీపారాధన చెయ్యకూడదు. నువ్వుల నూనెతో చెయ్యవచ్చు, ఆవు నేతితో చెయ్యవచ్చు, విప్ప నూనెతో చెయ్యవచ్చు, అలాగే ఆముదం నూనెతో కూడా రేపు దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఇలా వేరుశనగ నూనెను అస్సలు వాడకూడదు. అలాగే కొబ్బరి నూనెతో కూడా రేపు దీపారాధన చేసుకోవచ్చు. అందరికీ సామాన్యులకు అలాగే అందరికీ కూడా అందుబాటులో ఉండే నూనె ఏదంటే నువ్వుల నూనె. నువ్వుల నూనెలో ఒక చుక్క ఆవు నేతిని వేసి దీపం పెట్టుకుంటే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే కాకుండా అది ఆవు నేతి దీపారాధన అయిపోతుంది అని మనం చెప్పొచ్చు. కావున రేపు తప్పనిసరిగా ఇలా దీపం పెట్టండి. ఈ దీపం పెట్టడం వల్ల అన్ని కష్టాలు తీరుతాయి. నమ్మకంతో ఈ పని అనేది చేసుకోవచ్చు. మారేడు దళం శివునికి ఎంతో ఇష్టమైనది. రేపు శివుడు ఏంటంటే చక్కగా భూలోకానికి వచ్చే, అంటే మనకు భూమి మీదకి వచ్చే రోజు కాబట్టి ఇలా దీపం పెట్టడం వల్ల ఆ శివుని అనుగ్రహం కూడా కలుగుతుంది అని మనకు పండితులు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇలా దీపం పెట్టే ముందు తప్పనిసరిగా శివునికి ఇష్టమైన ఫలాలు, అలాగే శివునికి ఇష్టమైన అభిషేకాలు చేయండి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి తప్పనిసరిగా ఆవునేతితో దీపారాధన చేసుకుంటే సులభంగా కష్టాల నుంచి బయటపడతాము. అంతులేని సంపదతో పాటు అంతులేని ఐశ్వర్యాన్ని కూడా పొందగలుగుతాము. ఎవరికైనా జాతకంలో ఎక్కువగా దోషాలు ఉన్నాయి, పట్టి పీడిస్తున్నాయి అనుకునేవారు 7:30 నుంచి 9 గంటలలోపు దీపారాధన చేసుకోవచ్చు. ఇంట్లో సంపదలకు ఎలాంటి లోటు రాకుండా ఉండాలంటే సాయంత్రం పూట 5:00 నుంచి 6:35 దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఇలా దీపం పెట్టుకుంటే అన్ని రకాల మనకు కలిసొస్తుంది, అన్ని విధాలుగా సుఖ సంతోషాలు కలుగుతాయి, ఇల్లు తులతూగుతూ ఉంటుంది, ఆ శివుని అనుగ్రహం కలుగుతుంది. శివపార్వతుల అనుగ్రహంతో మనం పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనకు పండితులు తెలియజేయడం జరుగుతుంది. కావున ఈ శివరాత్రి రోజున మీరు కూడా ఈ నియమాలను పాటించి దీపారాధన చెయ్యండి. ఉపవాసం ఉండడం, రాత్రికి జాగరణ చెయ్యడం, శివనామాలను పఠించడం, శివభజన చెయ్యడం, శివుణ్ణి ఆరాధించడం, శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం, అలాగే శివుణ్ణి చక్కగా కొలవడం మనకు చాలా వరకు కూడా మంచిది. ఎందుకంటే శివయ అనుగ్రహం పొందాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయాలి.